అది ఇప్పుడు నిర్ణయం అయిపోయింది అధ్యక్ష. సెంట్రల్ చైర్ నుంచి వచ్చే ఇచ్చి తీరాలి, దట్ ఈస్ మ్యాండేట్. కానీ అది ఆపు చేస్తాం, మీ కరెంట్ సప్లై బంద్ చేస్తాం. వెరసి ఈ బొగ్గు కొని మనం ఒక దందా, మీటర్ పెట్టి మనం ఒక దందా, పైసలు ఆఫ్ చేస్తామని ఇంకోటి. మొత్తానికి ఏంది, మేము చెయ్యలే, మాకు శాత కాలే. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ అధ్యక్ష, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్. అక్కడ అడుగుతున్నారు ప్రజలు. ఇంతకుముందు మా యువ శాసనసభ్యుడు సుమన్ గారు చెప్పిండు, తమర్ జిల్లాలో జుక్కల దగ్గర కావచ్చు, డెడ్లూరు ప్రాంతంలో, ఇక్కడ ముదోల్ దగ్గర ధర్మాబాద్ జిల్లా నాందేడ్ జిల్లా ప్రాంతంలో కావచ్చు, పేద రైతులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు పాపం. తెలంగాణలో ఒక అర్ధ గుంట, గుంట 5 గుంటలు 10 గుంటలు అది దగ్గర కొనుక్కొని ఇక్కడ బోరేసి మహారాష్ట్రలో భరించుకుంటారు అధ్యక్ష. మన గద్వాల్ ప్రాంతం లేచి రాయచూరు ఏరియాలో భరించుకుంటారు, నారాయణఖేడ్ ప్రాంతం లేచి కర్ణాటకలో భరించుకుంటారు. నన్ను అడిగిన వాళ్ళు వచ్చి మన అధికారులు, సార్ వాళ్ళకు 150-200 బోర్లు పెట్టారు అని ఫోటోలతో సహా తెచ్చిచ్చారు నాకు విఠలరెడ్డి గారు. వీళ్ళంతా తీసేయమంటారు అంటే అయ్యో పేద రైతుల పాపం, 66 లక్షల మంది రైతులకు మనం ఇచ్చుకుంటున్నాం, మనలాంటి వాళ్ళు ఎంత ఎకరా, అర్ధ ఎకరా 2 ఎకరాలు చేసుకుంటారు, తీసేయకండి బతకని పాపం వాళ్ళు, మన భారతీయులే కదా, వాళ్ళు తినేది ఎంత అని స్ఫూర్తి చూపించిన అధ్యక్ష. మేము కట్ చేయగలుగుతాం, ఇప్పుడు నడుతున్నాయి ఇయ్యాల కూడా, ఏ పార్టీలను పోతామంటే పోయి చూడొచ్చు, ఇయ్యాల కూడా నడుతున్నాయి ఆ మోటార్లు. వాళ్ళకి ఏంది అధ్యక్ష, 2 24 గంటలు కరెంట్ ఉంటుంది, భూగర్భ జలం లెవెల్ పెరిగింది, తమను సత్యం 5 లక్షలు వస్తాయి, అధ్యక్రమం ఉన్నా పాదగ్రహం ఉన్నా ఇంతో అంత రైతు బంధు వస్తుంది కాబట్టి వేసుకున్నారు పాపం. వాళ్ళు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, పాపం పేద రైతులు ఉన్నారు. నేనన్నా గాలని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, గరీబులు ఎక్కడ పండించుకుంటారు, వద్దని చెప్పినాం. విశ్వగురు నీతి గిట్లుండాలి, పేదల మీద ప్రేమ గిట్లుండాలి. వచ్చేది బంద్ చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? నీ కరెంటు బంద్ చేస్తాం, నీకు రాకుండా చేస్తాం, 24 గంటలు నువ్వెట్లిస్తావు? అది ఏమైంది అధ్యక్ష దాని ఫలితం? ఒక 40-50 గ్రామాల మహారాష్ట్ర సర్పంచులు, పాత హైదరాబాద్ స్టేట్ వాళ్ళు, తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలపండి అని వాళ్ళు తీర్మానం చేసి పంపించారు. కర్ణాటక రాయచూరులో భారతీయ జనతా పార్టీ మంత్రిని కూసోబెట్టి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా స్టేజ్ మీద బహిరంగ సభలో మైకులు చెప్తున్నారు, తెలంగాణ పథకాలు మాకు ఇవ్వండి లేదా మమ్మల్ని తెలంగాణ కలపండి అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు, మరి దీన్ని ఎట్లా ఎట్లా తప్పించుకోవాలా? రాష్ట్రాలకు బార్డర్ అంటే అధ్యక్ష ఫెన్సింగ్లు ఉండే కదా, గోడలు కట్టరు కదా, గీతకు అవుతారా? ఇక్కడ లైట్ కనబడుతుంది, ఆడ ఉండదు లైట్. నారాయణపేటలు ఉంటుంది పక్కన, కర్ణాటకలు ఉండేది నారాయణపేట మక్తల్ల మోటార్లు పోతుంటే నీళ్ళు ఆడ పోయాయి, తాండూరులో పోతుంటాయి పక్కన పోయాయి, ఇక్కడ దుక్కల్లో పోతుంటాయి అక్కడ పోయాయి, బాన్సువాడలో పోతే అక్కడ పోయాయి, కనపడుతున్నాయి. ఆపేటి కావు కదా, సంబంధాలు కదా అధ్యక్ష, బంధుత్వాలు కదా, లక్షల చుట్టుకాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలకు అక్కడ బంధుత్వాలు ఉంటాయి, అక్కడ ప్రజలకు ఇక్కడ బంధుత్వాలు ఉంటాయి, రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, చూసి పోతారు, పోతున్నారు, ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఎవరు ఆపుతారు అధ్యక్ష? పెద్ద టేకేదారు తీసుకున్నట్టు, మీరు జాతీయ పార్టీ పెడతారా, మేము కాకపోతే మీరు పెట్టన్నా, జాతీయ లక్షణం మాకున్నదా మీకున్నదా? జాతి స్ఫూర్తి, జాతీయ లక్షణం, ఇరుగు పొరుగును ప్రేమించేటువంటి గొప్ప హృదయం ఎవరికున్నది? ఇదేనా అధ్యక్ష ధర్మం? ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ మహాత్ముడు పుట్టిన నేలలో, ఈ బుద్ధుడు పుట్టిన నేలలో, అంబేడ్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ నీడలో ఈ సమానత్వమైనా, ఈ న్యాయం కోసమేనా ఇదేనా జరిగేది? వెరీ సారీ, నేను దుఃఖంతో చెప్తున్నా అధ్యక్ష, బాధతో చెప్తాను, ఈ సంతోషపూర్వకంగా చెప్పేది కాదు. ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవలసి రావడం నా బ్యాడ్లకు అనుకుంటున్నా అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి సంభవించడమే చాలా దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుష్ట సమయం రావద్దు ఎవరికి కూడా. ఒక ముఖ్యమంత్రి లేచి వాళ్ళ అసెంబ్లీలో ఒక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు రావాలి అధ్యక్ష? దానికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్.
అధ్యక్ష ఇదే శాసనసభలో ఇప్పుడు మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు కుప్పలేశ్వర్ గారు కూర్చున్న బెంచ్లో కూర్చొని చెప్పిన అధ్యక్ష తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ నేను మాట్లాడతానని నన్ను అవహేళన చేసి అక్కడనే కూర్చొని మాట్లాడండి అవహేళన చేసి గందరగోళం చేసి నవ్వి తిరస్కార భావంతో చులకన చేసి మాట్లాడండి అదే సీట్ల నుంచి చెప్పిన అధ్యక్ష ఒక రోజు వస్తుంది న్యాయం గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం అవుతుంది మా నదుల నీళ్ళు మేము తీసుకుంటాం మా కరెంటు మేము తీసుకుంటాం మా ఉద్యోగాలు మేము తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష ఇలా తీసుకుంటున్నాం ఇలా 65 లక్షల ఎకరాలు నాటేసుకుంటున్నాం ఒక పద్ధతిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఒక డిసిప్లిన్ తో పనిచేస్తాం తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను తమరికి లక్ష్మీపుత్రుడని పేరు పెట్టుకున్నాను తమరు పెట్టుకోవాలి నేను పెట్టుకున్నా ప్రేమత అంత పచ్చబడతా ఉండే పంటలకు నీళ్ళు వస్తూ ఉండే విస్తరిస్తూ ఉండే పంటలు ఎక్కువ పండుతూ ఉండే నేను పెట్టుకున్నా అధ్యక్ష ప్రేమతని చెప్పిన సభలలో నేను మొన్న నాకు బాధ అయింది అధ్యక్ష నిజామాబాద్ బహిరంగ సభలో తమరు పిలువలేకపోయాను ఎందుకంటే తమరు స్పీకర్ కొన్ని రూల్స్ ఉంటాయి ఇంత మనసుల బాధ ఉన్నా తమరు జిల్లాలో బహిరంగ సభ జరినా తమని నేను ఎందుకు సార్ బాధ విమర్శ పెడతారు మన మీద అని రిక్వెస్ట్ చేసింది కారణమేంది తమరు స్పీకర్ కాబట్టి దాని స్థాయి దిగజార్చదు కాబట్టి మనసుల బాధ ఉన్నా అనుకుని పర్లేదులే అనుకున్నాం అట్లా కొంత నియమమో పద్ధతో ఒక హోదాను ఒక రాజ్యాంగపరమైన హోదాను దాని వాల్యూస్ని ఎట్లా కాపాడాలి కాపాడతారు ఓ పద్ధతులు ఉంటాయి ఈ దేశంలో అరే ఎవరిని వాడితే వాళ్ళని ఎంత వాడితే కాంత మోకాలెత్తోడు అరికాలెత్తోడు